మాటలు రాక గోసపడుతున్నారని ఎస్ఎస్సీ న్యూస్ లో ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇద్దరు చిన్నారులకు వినికిడి కోసం అయ్యే వైద్య ఖర్చులు తానే భరిస్తానని కుటుంబానికి భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సుంకరి భిక్షపతి ఇద్దరు కుమార్తెలు పుట్టుకతో వినికిడి లోపం ఉండడంతో మాటలు రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎస్ఎస్సీ న్యూస్ కథనం ప్రసారం చేసింది. ఇదే విషయాన్ని స్థానిక సర్పంచ్ పుష్పబాగులు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కొక్కరికి సుమారు 7 లక్షల వరకు ఖర్చవుతుందని ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో ఇద్దరికీ కావలసిన మొత్తం డబ్బులు అందిస్తానని కుటుంబానికి మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. చిన్నారుల పట్ల సహృదయాన్ని చాటుకున్న మంత్రి హరీష్ రావుకు తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల ఇబ్బందులను ప్రసారం చేసిన ఎస్ఎస్సీ న్యూస్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.